సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాసన సిబ్బందితో పట్టణంలోని అంబికా నగర్లో అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న ఈగా రాజు ఇంట్లో దాడులు చేశారు. అతని వద్ద నుండి 22 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15,30,000 విలువగల ప్రామిసరీ నోట్లు పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అతన్ని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాజేష్, తిరుపతి, శ్రీనివాస్, అక్షర్ పాల్గొన్నారు. అండ్ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వీళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాం. దీనిపైన మనం టీమ్స్ కూడా ఫామ్ చేసి కొన్ని ప్లేసెస్లో రేడ్స్ కూడా చేయడం జరిగింది. సో కొంతమంది ఫైనాన్సర్స్ చాలా హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద మనీ లెండింగ్ యాక్ట్ కింద కేసెస్ పెట్టి, చిట్ ఫండ్స్ ఉంటే చిట్ ఫండ్స్ యాక్ట్ కింద కూడా కేసెస్ పెడుతున్నాం. కంప్లైంట్స్ బాధితులు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడము ఇట్ ఈస్ ఇల్లీగల్, అగేన్స్ట్ ద లా. కొంతమంది అనానిమస్గా మీరు కంప్లైంట్ ఇస్తారంటే అది కూడా మీరు ఇవ్వచ్చు. మీ ఐడెంటిటీని మనము రివీల్ చేయకుండా మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనము యాక్షన్ తీసుకుంటాం. సో ఎవరైనా ఇల్లీగల్ ఫైనాన్స్ అన్రిజిస్టర్డ్ చిట్టీలు ఈ వ్యవహారం చేస్తే వాళ్ళ మీద డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది.